గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో రమ్య హాస్పిటల్ అధినేత వైఎస్ఆర్సీపీ నేత శ్రీ డాక్టర్ పితాని అన్నవరం గారు. పితాని అన్నవరం గారు అనగానే మండపాట ప్రజల్లో కానివ్వండి లేదా వైద్య రంగంలో కానివ్వండి ఎనలేని కీర్తి సంపాదించిన వ్యక్తి డాక్టర్ పితాని అన్నవరం గారు. 2019 ఎలక్షన్స్లో 2019 ఎన్నికల్లో మండపేట టికెట్టు 100 నూటికి 100% పితాని అన్నవరం గారు కన్ఫర్మ్ అయిపోయిన సందర్భంలో రాత్రికి రాత్రి క్యాండిడేట్ మార్చడం వల్ల అక్కడ వైఎస్ఆర్సీపీ విజయాన్నే మార్చేసింది. అక్కడ పితాని అన్నవరం గారు టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా అక్కడున్న ప్రజా మనోభావాల్ని ఆయన చొరగొని అత్యంత మెజారిటీతో 175 నియోజకవర్గాల్లో అదొక నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ వశమయ్యేది. అటువంటి వైనంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్సీపీ మీద అదే అభిమానంతో కొనసాగుతూ ప్రజల మనలకై ప్రజాసేవకై ఉన్నటువంటి శ్రీ డాక్టర్ పితాని అన్నవరం గారితో మన గెస్ట్ అవర్ కార్యక్రమం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీ విద్యాభ్యాసం బాల్యం కోసం మా 19 స్పెషల్తో పంచుకోండి సార్. మొదటగా 19 న్యూస్ యాజమాన్యానికి నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సార్. గత దశాబ్ద కాలంగా మరి మీరు సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలమైన సమస్యల మీద పోరాడుతూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా నుండి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మీకు ప్రత్యేక అభినందనలు. నేను రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీలో గంగవరం మండలంలో నల్లజరుపంత అనే గ్రామంలో కుగ్రామం అది అక్కడ పుట్టడం జరిగింది. స్కూలింగ్ అంతా దంగేరు అని దాని దగ్గరలోనే గ్రామంలో అయ్యింది. తర్వాత ఇంటర్మీడియట్ కాకినాడ, తర్వాత మెడిసిన్ రావటం, మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో కంప్లీట్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా నాకు నేను యాక్చువల్గా అంబేద్కర్ భావజాలంతో ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తిని. దానిలో భాగంగానే చదువుకున్నప్పటి నుంచే నేను నాకు సమాజం చాలా ఇస్తుంది, సమాజానికి నేను ఏదో ఇవ్వాలనే ఆ కాన్సెప్ట్తో పెరిగి పెద్ద అయిన వాడిని. దానిలో భాగంగానే చాలామంది నాకు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి ఏదన్నా పిహెచ్సీలో కానీ యూహెచ్సీలో కానీ ఉద్యోగం చేయమని చెప్పడం జరిగింది. బట్ నేను అంబేద్కర్ గారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను హాస్పిటల్ పెట్టి పేద ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వాలనే సదుద్దేశంతో రమ్య హాస్పిటల్ని కాకినాడ పట్టణంలో స్థాపించి దశాబ్ద కాలంగా మేము పేద మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ మేము మా హాస్పిటల్కి వచ్చిన ఏ వ్యక్తినైనా కానీ జేబు చూడము. అంటే ప్రస్తుతం కార్పొరేట్ వైద్యం అంతా మరి ధనమయం అయిపోయిన ప్రస్తుత తరుణంలో మేము ధనానికి విలువనివ్వకుండా వచ్చిన పేషెంట్ వాళ్ళ కష్టం ఏంటి అదే చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళంతా పూర్తిగా స్వస్థమయం అయిన తర్వాత మేము మాకు కొంత ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి మినిమం ఛార్జెస్ చార్జ్ చేస్తాము. మేము స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఏ పేషెంట్ కూడా మాకు రమ్య హాస్పిటల్లో బిల్ ఎక్కువైంది, మేము కట్టలేకపోతున్నాము అనే పరిస్థితి నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. ఆ విధంగా నేను నా వైఫ్ కూడా గైనకాలజిస్టు డాక్టర్ ప్రభావతి, మేమిద్దరు కలిపి మరి సమాజానికి అనేక రకాలుగా సేవ చేస్తూ ముందుకు వస్తా ఉన్నాం. ఓకే సార్.
మీకు ప్రజల్లో చాలా మంచి పేరు ఉందని మా యొక్క ఎంక్వైరీలు కానివ్వండి, లేకపోతే ఆ ఏరియాలో తిరుగుతున్న మా విలేకర్స్ మా రిపోర్టర్స్ కానివ్వండి, చాలా డాక్టర్ పితాని అనవరం అంటే ప్రజల మనిషి అని చెప్పి ఒక ముద్ర ఉంది సార్. అటువంటి మంచి పేరు ఉన్నప్పటికీ మీరు డాక్టర్ వృత్తిలో ఉండి మీరు ఎందుకు రాజకీయాల వైపు మొగ్గు చూపించారు? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా మేము దశాబ్ద కాలం నుంచి కూడా మేము ప్రజల మధ్యనే ఉంటూ ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా మేము ప్రజానికానికి సేవ చేస్తే ప్రజానికానికి సేవ చేసే కార్యక్రమంలో ఉన్నాము. సో నా స్నేహితులందరూ కలిపి నాకు ఒక సూచన చేయడం జరిగింది, నువ్వు డాక్టర్ అవ్వటం వల్ల ఆరోగ్య దీనిలో చాలా మంచిగా సర్వీస్ చేస్తూ ఉన్నావు, నువ్వు రాజకీయాల్లోకి వస్తే సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. పొలిటికల్ పవర్ ఇస్ ద అల్టిమేట్ పవర్ టు డెవలప్ ఏ సొసైటీ ఆర్ ఏ కమ్యూనిటీ ఆర్ లైక్ దట్ యు కెన్ డూ మిరకిల్స్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ వల్ల రాత్రికి రాత్రి నువ్వు తలుచుకుంటే పేదరికంలో మగ్గుతున్న అనేక గ్రామాలని నువ్వు అభివృద్ధి పథంలో నడిపించవచ్చు అని నా స్నేహితులు సూచించడం జరిగింది. దానిలో భాగంగానే నా భార్య సూచన మేరకు సహకారంతో నేను పాలిటిక్స్లోకి వచ్చి రావడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు రాజకీయంగా ఏ పార్టీని ఎన్నుకున్నారు సార్? మీరు యాక్చువల్గా నేను చదువుకున్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను వైజాగ్లో మెడిసిన్ చదువుతున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం సమాజ స్థాపన కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలను చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది. కానీ నేను అప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వమే అయ్యాను, ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే చదువుకుంటున్నాను కాబట్టి మధ్యలో ఆపలేం కాబట్టి ఆయన సమాజానికి ఆయన కూడా డాక్టర్ అయ్యిండు కూడా సమాజానికి మీకు అందరికీ తెలుసు సమాజాన్ని మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించారు అనేది మనకు అందరికీ తెలుసు. సో చదువు కంప్లీట్ చేసుకు వచ్చేసరికి అకాల మరణం చెందడం జరిగింది. మరి ఆయన భావజాలంకి అంటే అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి భావజాలం రాజశేఖర రెడ్డి గారి భావజాలం కూడా ఒకటే. ఏంటంటే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలని అభివృద్ధి చేయాలి. సో అది వాళ్ళిద్దర ఇది. సో దానిలో భాగంగానే నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది. మరి అకాల మరణం చెందటం వల్ల ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించే దగ్గర నుంచి కూడా ఆయన వెనకాలే తిరుగుతూ ఉన్నాము. ఆయన మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం, ఆయనకి సపోర్టివ్గా రాత్రి పగలనకుండా చాలా కష్టపడడం జరిగింది. అంటే మీకు జీవితాంతము ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంబేద్కర్, అయితే రాజకీయాలు రావాల్సింది మాత్రం వైఎస్ఆర్ రాజశేఖర్ చూసే మీరు వచ్చారంటారు? ఎస్ ఓకే సార్. రైట్ సార్, మీరు అతి తక్కువ టైంలో వైఎస్ఆర్సిపి పార్టీ మిమ్మల్ని చాలా గుర్తించింది. అంటే మిమ్మల్ని ఎంత గుర్తించిందంటే దీని వల్ల మన పార్టీకి చాలా యూజ్ ఉంటుంది అని చెప్పే స్థాయికి వైఎస్ఆర్సిపి పెద్దలు వెళ్ళారు. అంతగా మీరు ఏం కృషి చేశారు ఆ పార్టీ కోసం? నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాజం పట్ల ఒక అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. అంటే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి మేలు చేయాలి, సో అట్టడి వర్గాలను పైకి తీసుకొచ్చే వాళ్ళకి అభివృద్ధి నేర్పి అభివృద్ధి ఫలాలు వాళ్ళు అనుభవించాలనే సదుద్దేశంతో సత్సంకల్పంతో పార్టీ పెట్టి ఆయన సమాజంలో ఉన్నటువంటి చాలామంది ఆయన్ని అనేక రకాలుగా మరి శ్రమకి గురి చేసి ఆయన్ని చాలా అష్ట కష్టాలు పెట్టడం జరిగింది. అయినా కానీ ఆయన వెరవకుండా మరి అంకుటిత దీక్షతో ఆయన ఏదైతే అనుకున్నాడో, ఆయన తండ్రి గారు ఏదైతే సమాజానికి చేయాలనుకున్నారో చేస్తూ మధ్యలో ఆయన అకాల మరణం పొందడం జరిగిందో, ఆయన తండ్రి గారి ఆశయాల్ని అమలు చేసే క్రమంలో ఆయన చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవడం, ఇన్ని బాధలు గురి చేసినా కానీ
ఆయన ఆయన తండ్రి గారు ఆశయాల్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఆయన పార్టీని స్థాపించి ఎదరికెళ్ళతో జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అంతలా గుర్తించడానికి కారణం ఆయన దగ్గర ప్రతి అంటే మా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బయోడేటా కూడా ఆయన దగ్గర ఉంటుంది. దానిలోని భాగంగానే ఆయన సర్వే చేస్తున్నప్పుడు ఇలాగ రమ్య హాస్పిటల్లో డాక్టర్ ఆయన భార్య సమాజానికి చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు, బాగా చదువుకున్నారు, వాళ్ళకి పేద ప్రజలకి సర్వీస్ చేయాలనే మోటో ఉంది. సో ఇలాంటి వాళ్ళైతే నా పార్టీలో నా పార్టీలోకి వస్తే వీళ్ళ ద్వారా నేను ఒక 10 మంది పేద ప్రజలకి సర్వీస్ చేయొచ్చనే సదుద్దేశంతో ఆయన మమ్మల్ని దగ్గర తీసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్స్లో మండపేట నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ 100కి 100% డాక్టర్ పితాని అన్నవరం గారికి అని కన్ఫర్మ్ అయిపోయింది. బీ ఫామ్ కూడా మీకే ఇస్తారన్న అంత ఆలోచనలో ప్రజలు వెళ్ళారు. కానీ అటువంటి టైంలో మిమ్మల్ని కాదని ఇంకో వ్యక్తికి ఎందుకు వైఎస్ఆర్సీపీ చూజ్ చేసుకుందాం? ఇంత మీరు మీ భార్యాభర్తలు స్వయంగా దిగి ఒక ఆసుపత్రి ద్వారా ఎంతోమంది సేవ చేస్తారు, మిమ్మల్ని కాదని ఇంకొకరు టికెట్ ఇచ్చారు అంటే దీనిపై స్పందన ఏంటి? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు కోఆర్డినేటర్గా ఇవ్వటం గారికి ఇచ్చిన తర్వాత నేను గ్రామాల్లో తిరిగి మంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి జనాలందరికీ కూడా దగ్గర అయ్యాము. అనుకోని పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారికి మరి నేను అయితే లోకల్గా అందరినీ కూడా దగ్గర అందరిని ఇన్వాల్వ్ చేసి పార్టీ కార్యక్రమాల్లో అందరిని ఇన్వాల్వ్ చేసి వెళ్ళటం జరిగింది. మరి లాస్ట్లో అనుకోని సంఘటనలు సంభవించడం వల్ల మరి అంటే అది యాక్చువల్గా మరి బోస్ గారు సీనియారిటీ బోస్ గారు సీనియారిటీ అననేమి ప్లస్ నేను యాక్చువల్గా రాజకీయానికి చాలా కొత్త, కానీ అక్కడేమో అది తెలుగుదేశానికి పెట్టని కోట ఇప్పుడు దాదాపుగా గత 30-40 ఇయర్స్ నుంచి. సో మరి నా అనుభవం సరిపోదను లేదంటే కనుక బోస్ గారు సీనియారిటీ ఉపయోగపడదను. ఆయన ఓడిపోయారు కదా సార్. మరి యాక్చువల్గా మరి ఎలక్షన్ అంటే మరి అంటే 175 కాన్స్టిట్యూన్స్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే 151 సీట్స్ వచ్చిన వేవ్లో కూడా అక్కడ మండపేట మీకు ఇచ్చుంటే నెగ్గుతుంది కదా. మరి ఆ కాలకులేషన్ ఎందుకు మిస్ అయింది వైఎస్ఆర్సీపీ? ఎంత ఇందులో ఎవరైనా నోడ్ అయ్యారా, ఎంత ఇవ్వకూడదని ఏమన్నా చూపించారా? అలాగేమీ లేదు, కానీ మరి బోస్ గారు సీనియారిటీ అక్కడ బాగా పనిచేసింది. మీ విషయంలో కాదు సార్, ఇది సేమ్ ఇదే యాజిటేషన్ పెద్దపల్లిలో కూడా జరిగింది. అక్కడ చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ చేస్తే పెద్దపురం వచ్చి అక్కడ లాస్ట్ మినిట్ మీలాగే ఆయన కూడా బీఫామ్ ఇస్తారనుకుంటాం ఆయనకి ఇచ్చారు. అఫ్ కోర్స్ అది అవుట్ ఆఫ్ ద మ్యాటర్. కమింగ్ టు ది పాయింట్ సార్, రమ్య హాస్పిటల్ ద్వారా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారు కదా సార్, మీకు చాలా మంచి స్పందన వచ్చింది ప్రజల్లో, దీన్ని మీరు ఎలాగ భావిస్తున్నారు సార్? అంటే పూర్వకాలంలో డాక్టర్ అంటే దైవంగా భావించారు. దాని కారణం జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాము. అదేవిధంగా దేవుని ఎందుకు ప్రార్థిస్తామంటే ఆ కష్టాలు తీర్తాడనే ఒక ఆలోచనతో. అదేవిధంగా రోగి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆ కష్టాలు తీర్చి ఆయనకున్నటువంటి ఆ వ్యాధిని ట్రీట్ చేసి పంపిస్తాడనే ఉద్దేశంతో డాక్టర్ని కూడా దేవుళ్లాగా చూసే సమాజం ఉంది. సో దానిలో భాగంగానే మేము కూడా చిన్నప్పటి నుంచి ఒక 10 మందికి ఉపయోగపడాలి. ఎందుకంటే నేను ఆ నేపథ్యం నుంచి వచ్చాను, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, మాది చిన్న కుగ్రామం, కష్టాలన్నీ తెలుసు, నా తల్లిదండ్రులు పడిన కష్టాలు తెలుసు. సో నా తల్లిదండ్రులలాగే లేని కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా కష్టపడతారని నేను చిన్నప్పటి నుంచి అవగాహన చేసుకున్నాను. కాబట్టి నేను పడిన కష్టాలు సొసైటీలో వేరే వ్యక్తులు పడకూడదు అనే ఉద్దేశంతో నేను చదువుకున్న చదువుని, నాకున్న పరపతిని, నేను ఈ ప్రొఫెషన్ ద్వారా ఆర్జించిన ధనాన్ని ఒక 10 మంది బాగు కోసం ఉపయోగిస్తూ ఉన్నాము. మేము హార్ట్ఫుల్గా చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే సమాజంలో ఏ వ్యక్తి అయితే
హార్ట్ఫుల్గా ఏదైనా ఒక పనిని తలపెట్టి చేస్తూ ఉన్నాడో ఆ పని డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఆ విధంగానే మాకు మరి సొసైటీలో మా హాస్పిటల్ అంటే మంచి గుడ్ విల్ ఉంది. కమింగ్ టు ద పాలిటిక్స్ సార్, మండపేట ఎమ్మెల్యే టికెట్ మీకు ఇవ్వలేదు, అదేదో సీనియర్ పట్టించని మీరే చెప్పారు. మరి అదే అధిష్టానం మిమ్మల్ని రాజమండ్రి ఎంపీగా పోటీ చేయమంది కదా, మీరు ఎందుకు దాన్ని తిరస్కరించారు సార్? మన గవర్నర్ లాంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసును మనం అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. ఆయన విద్యార్థికుల్ని సేవా తత్పరుల్ని నిస్వార్థ పనుల్ని ఆయనతో సహచరుల కింద చేర్చుకుని సమాజానికి ఏదో మంచి చేయాలనే ఒక ఆశ ఆశ ఆశయం దానిలో భాగంగానే నన్ను గుర్తించడం జరిగింది. సో ఈ డాక్టర్ని ఎలాగైనా సరే నా సహచరుడి కింద చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నాకు రాజమండ్రి ఎంపీగా ప్రమోట్ చేయడానికి ఆయన సర్వశక్తుల ట్రై చేశారు నా కోసం. బట్ నేను రాజకీయంగా మీకు ముందరే చెప్పాను, రాజకీయంగా నేను ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ పాలిటిక్స్. సో ఎంపీ అంటే చాలా పెద్ద 7 సెగ్మెంట్స్ని మనం మానిటర్ చేయాలి, మేనేజ్ చేయాలి. సో నేను చేయలేనేమో అనే ఒక దీంతో కొంచెం వెనక తగ్గడం జరిగింది. అదే ఇంకోటి ఏంటంటే నాకు రాజకీయ గురువులు కానీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కానీ కాదు. దాంతో నేను దాన్ని ఎదరికి తీసుకెళ్ళలేనేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమ్మకాన్ని నేను ఫుల్ఫిల్ చేయలేనేమో అని భయపడి కొంచెం తగ్గడం జరిగింది. సార్, మీ మాటల్లో మండప టికెట్ ఇవ్వలేదని బాధ కనిపించలేదు, రాజమండ్రి టికెట్ ఇస్తానంటే తీసుకోనన్న ఇది ఆనందం మీలో కనిపించలేదు. ఇంత మీరు పాజిటివ్ కార్నర్ ఉన్నారు కదా సీఎం గారి మీద, మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అనుకుంటాను ఇది. నేను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానివ్వండి, ఆయన పదవిలోకి వచ్చినట్టు కానివ్వండి, బీసీలకు 50% అయిన రిజర్వేషన్ అన్ని ప్రతి దాంట్లో నామినేట్ పోస్టులో కానివ్వండి ప్రతి దాంట్లో నీ స్థానం చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎమ్మెల్యేగా మీకు ఇవ్వలేదు, ఎంపీగా మీరు వద్దన్నారు, ఓకే రెండు బ్యాలెన్స్ చేసుకున్నాం. మరి ఇప్పటికైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్, మీరు బీసీ నాయకులు కదా, మరి మీకెందుకు సార్ నామినేట్ పోస్ట్ ఇవ్వలేదు? యాక్చువల్గా అదే మీరు మండపేట ఇవ్వలేదు, ఆయన కానీ మీరు హ్యాపీగా ఉన్నారని అంటున్నారు కదా. నేను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచన చేరింది నాకేదో పదవులను ఆశించి కానీ, లేదంటే నాకు ఏదో అధికారం ఇస్తారని కానీ నేను చేయలేదు. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు తనయుడు, రాజశేఖర రెడ్డి గారు ఆయన బతుకున్నంతకాలం కూడా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలని ఎలాగ అభివృద్ధి చేయాలి, అభివృద్ధి ఫలాలను వాళ్ళకి ఎలా పంచిపెట్టాలి, అట్టడుగు వర్గాల పిల్లల్ని ఎలా చదివించాలి అనే తప్పించారు. రైతుల్ని ఎలాగా రైతులకి గిట్టుబాటు ధరలు ఎలాగ ఇవ్వాలి అనే తప్పించారు. సో ఆయన తనయుడు ఈయన. సో ఈయన కూడా డెఫినెట్గా తండ్రి ఆశయాలు ఏమి ఉన్నాయో అవే ఈయనకి వచ్చాయి, వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. సో ఆయనకేదో హెల్ప్ చేయాలని వెళ్ళాను తప్ప ఆయన నుంచి ఏదో అధికారం తీసుకోవాలి, ఆయన ఇచ్చిన అధికారంతో అధికారాన్ని చల్లయిస్తూ సమాజంలో అది సంపాదించాలి ఇది సంపాదించాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు. ఆయన్ని గౌరవించి ఆయన చేసే మంచి పనుల్లో అండగా ఉండాలని వెళ్ళాను తప్ప అధికారాన్ని చల్లాయించాలని కానీ ధనం సంపాదించాలని కానీ మేము వెళ్ళలేదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికే నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ నాది రేంజ్ రోవర్ కార్ రేంజ్. సో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ఆస్పెక్ట్స్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్ని విధాలుగా. ఆ సిచ్యువేషన్లో ఆయన దగ్గరికి వెళ్ళాను. సో ఏదన్నా ఆశించెళ్తే ఆ ఆశ నిరాశ అయిందని మనం రెస్ట్లెస్ అవుతాం, మనం ఏది ఆశించలేదు. అందుకని ఆయన అంటే అసలు గౌరవం తప్ప మరి ఏ విధమైన ఇది కూడా ఆయన మీద లేదు. సార్, మీ వరకు అయితే 100% చాలా ఎక్సలెంట్గా మీరు చెప్పుకొచ్చారు, నాకు ఏమీ అభ్యంతరం లేదు. నేను పదల కోసం కాదు, ప్రజల సేవ కోసం వెళ్ళాను. ఓకే, బాగుంది, చాలా బాగుంది, థ్యాంక్ యూ. మీరు ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెడదాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ఇస్తానన్నప్పుడు మీకు ఇవ్వకపోవచ్చు, మరి ఇంకో బీసీ నాయకులకి ఏదో నామినేట్ పోస్ట్ ఇవ్వచ్చుగా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి? ఈ జిల్లా కదా, ఎక్కడ కూడా బీసీ వాళ్ళకి న్యాయం చేయలేదు కదా, మరి దాని మీద మీ స్పందన ఏంటి?
ఆయన వచ్చి 6-7 నెలలు కూడా కాలేదు. సో ముందర ప్రభుత్వం అంతా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా కూడా అధపాతాలను తొక్కేసిపోయింది. 90,000 కోట్లు ఉన్నది 2,50,000 కోట్లకి ఇట్లాగా అన్ని రకాలుగా కూడా అస్తవ్యస్తంగా అస్తవ్యస్తం చేసేసి మరి గత ప్రభుత్వం బయటికి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం ఉన్నారు, మరి మద్యపాన నిషేధాన్ని ఏ ప్రభుత్వం అన్న చేయగలిగిందా? గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో కానివ్వండి లేదా వారు తీసుకుంటున్న నిర్ణయాల్లో కానివ్వండి, కొన్ని కొన్ని పథకాలు ఆయన అమెండ్మెంట్ చేస్తున్నారు, కొన్ని కొన్ని అమెండ్మెంట్ చేయాల్సి ఉంది. అందులో ముఖ్యంగా అమ్మ ఒడి ఒకటి, మద్యపాన నిషేధం దఫల వారీగా చేస్తున్నది, అలాగే వితంతు పెన్షన్ పెంచుకుంటూ వస్తానన్నది, వీటన్నిటిపైన ఇప్పుడు ఎలాగో ఎలాగ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుందంటే మీరు చెప్తారు. మీరు బీసీలకు ఏమీ చేయలేదు అని అంటా ఉన్నారు. ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి కానీ లేదంటే కనుక ఈ మద్యపాన నిషేధం కానీ ఏ వీడియో ఫంక్షన్స్ కానీ ఏవైనా కానీ దానిలో ఎక్కువ మంది లబ్ధిదారులు బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు కానీ ఎస్సీ సామాజిక వర్గం చెందిన కుటుంబాలు కానీ. ఇప్పుడు ఉన్నత కుటుంబాలు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివించవు. సో అత్యధిక లబ్ధిదారులు అయితే కనుక ఈ బీసీఎస్సీ కుటుంబాలే. ఈ 9 నెలల్లో కూడా వాళ్ళకే 90% జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. కానీ ఈ ఎల్లో మీడియా అంతా ఆయన మీద విషం జల్లుతుంది, విషం కరుక్కుతుంది. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు. మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నారు, కానీ ఏ విధంగానూ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా అమ్మఒడి ఎన్ని వేల కుటుంబాలు, అసలు ఎన్ని వేల కుటుంబాలు లబ్ధి పొంది, ఎంతమంది, నాకు ఎందుకంటే నాకు తెలిసిన కుటుంబాలు చాలా కుటుంబాలు మరి అమ్మఒడి ద్వారా వాళ్ళ పిల్లల్ని చదివించుకునే పరిస్థితులు మరి ఈరోజు చూస్తూ ఉన్నాము. సో అన్ని విధాలుగా కూడా ప్రజారంజక పాలన సాగుతూ ఉంది. ఇది ఏ ప్రభుత్వానికైనా కానీ మనం మినిమం టైం ఇవ్వాలి. 1 సంవత్సరం కూడా కాలేదు ఇప్పుడే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఖజానా అంతా ఖాళీ చేసిపోయన్నారు. ఖాళీ చేసిపోయిన ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలివితేటలతో నింపుతూ ఉన్నారు. ఇప్పుడు ఇసుక ఉంది. ఇంత క్రితం ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ స్వాహా చేసేసారు. మనందరూ చూసాం. కొంతమంది అయితే అసలు పబ్లిక్గానే ఉన్న ఇసుకనంతా కూడా వాళ్ళు డంప్ చేసుకుని వాళ్ళు సొంతంగా అమ్ముకోవడం జరిగింది. అలాంటి లూపోల్స్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేసి మరి ఆ సొమ్ముని మరి మన ప్రభుత్వ ఖజానాకి తీసుకొచ్చి దాన్ని మరి ఈ సంక్షేమ ఫలాలకి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించే పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా అంటే మనకు తెలియదు, నేను చెప్తా ఉన్నాను, కానీ అలాగా అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రిజల్ట్స్ రావాలంటే కొంత టైం పడుతుంది. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కొన్ని, ముఖ్యంగా 3 రాజధానులు 3 చోట్లను పెడదామనుకున్న ఒక థాట్, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల విషయంలో కొంచెం ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఎమ్మెల్సీ రద్దు చేసే విషయంలో ప్రజల్లో 50-50 ఉంది రిజల్ట్. అంటే 50% పాజిటివ్, 50 నెగిటివ్. అసలు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మనిషిగా కాకుండా ఒక మనిషిగా, ఒక అంబేద్కర్ ఫాలోవర్గా దీనిపై మీ నిర్ణయం ఏంటి సార్? అంటే 3 రాజధానులను డివైడ్ చేయడం కరెక్టే అంటారా? 100కి 200% కరెక్ట్ అండి. దేనికంటారు? ఎందుకంటే మన అంటే వేరే రాష్ట్రం సంగతిని పక్కన పెడితే మన రాష్ట్రంలో మనం అతి తక్కువ కాలంలోనే చూసాం. హైదరాబాద్ని మన దేశంలోనే ఉన్నతమైన రాజధానిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫండ్స్ అన్నింటిని తీసుకెళ్ళి మనం హైదరాబాద్లో పెట్టాం. ఏం జరిగింది? హైదరాబాద్ డెవలప్ అయింది, మిగతా రాష్ట్రం అంతా ఉత్త సేతులతో ఖాళీగా ఉంది. పోనీ డెవలప్ అయిన హైదరాబాద్ అన్న కంబైన్డ్ స్టేట్లో ఉందా? దానివల్ల అంటే అభివృద్ధి అంతా హైదరాబాద్లో చేయటం వల్ల ఎన్ని గొడవలు ఆ రాష్ట్రం అల్లకొల్లాలం అయిపోయి తప్పనిసరి పరిస్థితిలో మనం మరి ఆ హైదరాబాద్ వదిలేసి రావడం జరిగింది. మరి అదే తప్పు మళ్ళీ చేద్దామా?
అదే తప్పు మళ్ళీ చేస్తే మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫండ్స్ అన్ని తీసుకెళ్ళి మనం అమరావతిలో పెట్టి అమరావతిని డెవలప్ చేస్తే మరి ఆ గుంటూరు విజయవాడ పీపుల్ మీరు మాకొద్దు ఉత్తరాంధ్ర వాళ్ళు ఉత్తరాంధ్ర గెలుపండి రాయలసీమ వాళ్ళు రాయలసీమ గెలుపండి అని చెప్పేసి మళ్ళీ యాజిటేషన్ తీసుకొస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకని ఒక విద్యార్థిగుడిగా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాలాగే ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కూడా గోల్డ్ స్పూన్ ఫెలో ఆయన అన్ని విధాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఆయన పాలిటిక్స్లోకి వచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, నేను హ్యాపీగా ఉన్నాను, బట్ నేనున్న రాష్ట్రంలో నా ప్రజలు హ్యాపీగా లేరు. నాన్నగారు ఏదైతే ప్రామిస్ చేసి అకాల మరణం చెందారో అవన్నీ కూడా నేను ఆయనైతేనే చేయగలడు. రాజశేఖర రెడ్డి గారే రాష్ట్రాన్ని యాక్చువల్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది చీఫ్ మినిస్టర్లు వచ్చారు, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది మాత్రం రాజశేఖర రెడ్డి గారే. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిలాగా అభివృద్ధి పదంలో నడిపే శక్తి సామర్థ్యాలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. సో అది కూడా అది ఆయన గుర్తించాడు, నేనైతేనే మన ఈ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలను. సో నేను నా స్వార్థం చూసుకుని నా సౌఖ్యాలు చూసుకుని మరి రాష్ట్రాన్ని వదిలేస్తే రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మరి అధోగతి పాలైపోతారు. ఎందుకంటే మన గత ప్రభుత్వంలో మనం చూసాం సంపద అంతా కొన్ని వర్గాల చేతుల్లోకే మరి అది కేంద్రీకృతం అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి నాయకుడు రాకపోతే ఇక ఉన్న సంపద కూడా ఆ వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోయి మిగతా అంటే ఇప్పుడు యాక్చువల్గా సంపద అంతా ఒక 5-10% ఉన్న వర్గాల్లోకి వెళ్ళిపోతుంది, మరి మిగతా 90% ఏం చేయాలి? దారిద్ర్యంలో చదువు లేక పిల్లల్ని చదివించుకోలేక తిన్నాక తిండి లేక అలమటించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు కాబట్టి ఈ రాష్ట్రానికి నా నాయకత్వం అవసరం ఉంది. ఈ సమాజంలో ఉన్న ఈ వర్గాల్ని అభివృద్ధిపరచాలంటే నేను మాత్రమే చేయగలనని ఆయన నమ్మారు, రాష్ట్రం అంతా ఆయన నమ్మింది, అందుకనే ఆయన సీఎం చేసింది. ఈ రాష్ట్ర ప్రజలంతా ఆయన మీద ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆశలు ఇంప్లిమెంట్ చేసే దశలోనే ఆయన ఉన్నారు. అంతా కూడా సజావుగా జరుగుతుంది. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. డెఫినెట్గా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుంది అనేది 200% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారే దానికి సరైన వ్యక్తి. సార్, మీరు ఇచ్చిన వివరణలో చాలా స్పష్టంగా మీరే చెప్పారు అభివృద్ధికి ఆయన చాలా హెల్ప్ దోహదపడుతున్నారు అని. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చాలా డిఫిసిట్లు అయితే ఉన్నాం సార్, చాలా నష్టాలు అయితే మనం బయటకు వచ్చాం. అంత తెలంగాణ అంత ప్రాఫిట్ కానీ తెలంగాణ అంత బెనిఫిట్స్ కానీ మనకు లేవు. మరి అంత డిఫిసిట్లు ఉన్నప్పుడు ఆయన ఏ ధైర్యంతో ఆయన ప్రజలకు మాటించుకుంటూ పోయారు సార్? ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రం ఇంత దివాళా కోర్ దీనిలో ఉందనేది ఆయనకు అవగాహన లేదు. ఓకే, కానీ మాట ఇచ్చేశారు. మాట ఇచ్చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా కానీ దాన్ని నిలబెట్టుకోవాలి, అది ఆయన నైజం. సో దీనిలో భాగంగానే ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నా ఎంత నష్టదాయకంగా ఉన్నా ఖజానా ఆయన తెలివితేటలంటిని క్రోడీకరించి ఉన్న రిసోర్సెస్ నుంచి ఈ ఫండ్స్ని రైజ్ చేసి ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయడం జరుగుతూ ఉంది. సో ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని కూడా చాలా మంచిది. అమ్మఒడి అంటే ఎంతోమంది పేద విద్యార్థులను చదివించే సత్కార్యం, అది దాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఆపే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఆ ఆటో సోదరులు పాపం చాలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తానన్నారు, మాట ఇచ్చారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసి తీరుతారంతే. ఆ లోటుని ఎలా పోడ్చాలనే దాని మీద కూడా నిద్ర నిప్పులు లేకుండా సీఎం అయ్యారు. సీఎం అయ్యే ఆనందం కూడా ఆనందాన్ని అనుభవించే ఖాళీ కూడా లేకుండా ఆయన 24 గంటలు కూడా మన ఖజానాన్ని ఎలాగ నింపాలి అని మరి న్యాచురల్ రిసోర్సెస్ అయినటువంటి ఈ ఇసుక వీటి అన్నింటినీ కూడా మరి సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆ వచ్చిన అమౌంట్తో ఈ సాంఘిక సంక్షేమ ఫలాలకి
అదే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. సార్, మీరు ఇంటర్వ్యూలో అంతా మేము మీ వెర్షన్ మేము విన్నది ఏంటంటే, నాకు అధికారంతో పని లేదు, ప్రజాసేవకే నేను ఉన్నాను, జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, చాలా ఎక్సలెంట్గా బాగా చెప్పారు. సార్, ఇంటెలిజెన్స్ గురించి మీకు తెలుసు కదా, మేము మీ ఇంటర్వ్యూ ప్లాన్ చేసే ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మేము తీసుకున్నాం సార్ మీ మీద. ఇప్పుడు 2019 ఈ 9 నెలల పరిపాలన అయిన తర్వాత ఇప్పటికి కూడా, అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికైనా వైవి సుబ్బారెడ్డి గారికైనా లేకపోతే వైఎస్ఆర్సీపీలు ఈ జిల్లాలో ఎవరైతే ఎక్కువ ప్లే చేశారో వాళ్ళకైనా ఒక థాట్ వెళ్ళాలి కదా. మేము ఒక 1 వీక్ బ్యాక్ రిపోర్ట్ తీసుకుంటే 78% మోర్ దెన్ 78% డాక్టర్ పితాని అన్నవరం గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే నెగ్గునని, లేదా పితాని డాక్టర్ అన్నవరం గారికి ఇచ్చుంటే ఇన్ఛార్జ్ లేకపోతే కోఆర్డినేటర్కి ఇచ్చుంటే ఇంకా ఇక్కడ స్ట్రాంగ్ ఆయన ఉండేవాడని ఒక హ్యూజ్ రూమర్ అయితే ఉంది. మీకైతే పార్టీ అవసరం లేదు, మీకైతే పదలు అవసరం లేదు, కానీ మరి మీ సర్వీస్ వాళ్ళు గుర్తించాలి కదా, దానిపై మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయనకి ఛాలెంజెస్ ఎక్కువైపోయాయి. ఒకవైపున ఆయన చాలామందికి మాట ఇచ్చేశారు, ఆ మాట నిలబెట్టాలంటే ఇక్కడ ఖజానాని నింపాలి. అదేవిధంగా ఈ ఎల్లో మీడియా ఆయన మీద విషం జల్లేస్తూ ఉంది, దాని నుంచి ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నీ ఆయనకి ఎక్కువైపోయి మరి ఒక పర్టికులర్గా కాన్స్టిట్యూన్సీ మీద ఆయన దృష్టిలో పెట్టలేకపోతున్నారు. అదే నాకు కూడా తెలిసింది మొన్న ఇంటెలిజెన్స్లో సమ్ 80% పీపుల్ అంటే అక్కడ యాక్చువల్గా ఇప్పుడు కూడా మా రెవెన్యూ మినిస్టర్ గారే అది అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఉండి పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారే అక్కడ ఇన్ఛార్జిగా ఉండి మరి చక్కబెడుతూ ఉన్నారు. బట్ ఆయన రాష్ట్రం అంతా చూసుకోవాలి కాబట్టి ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ మీద దృష్టి పెట్టలేకపోతూ ఉన్నారు. దాంతో అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడతారు. ఆయన ఒకసారి ఏదైనా ఇష్యూ గురించి ఆలోచించడం మొదలుపెట్టారంటే అది పటాపంచలు అయిపోయి ప్రతి ఆ కాన్స్టిట్యూన్సీ కూడా మరి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారిపోతుంది తొందరలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మీ యొక్క మనోభావాల్ని మా 19 ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ గెస్ట్ వాళ్ళ కార్యక్రమం, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు సెలవు.